హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డొనిటో ది చియానబుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎద్దు దాని పేరు డొనిటో దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇటలీలో జరిగిన అరెజో ప్రదర్శనలో ప్రదర్శించారు మామూలుగా దాని బరువు మూడు వేల ఎనిమిది వందల నలభై మరియు మూడు వేల తొమ్మిది వందల ఇరవై పౌండ్లు అలాగే డానియల్ ది బోవిన్ డానియల్ ఒక పెద్ద బోవిన్ మరియు ప్రపంచంలోని ఎత్తైన ఎద్దుల్లో ఒకటి ఒక సాధారణ కోల్స్టైన్ ఎద్దు నలుపు మరియు తెలుపు రంగులో ఉంటుంది దాదాపు ఆరు పాయింట్ ఐదు అడుగులు పొడవు మరియు రెండు వేల మూడు వందల పౌండ్ అంటే వెయ్యి నలభై మూడు కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది అలాగే ఫిట్రాడ్ ఫిట్రాడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎద్దు దీని బరువు నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది పౌండ్లు మరియు ఎత్తు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఫిట్రాడ్ రూజ్ డ్రెస్ జాతి పశువులకు చెందినది అలాగే దీనికి ఐదు పాయింట్ ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫిటెడ్ ప్యారిస్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ షో రెండు వేల పదహారులో ప్రదర్శించారు ఇక చైనీస్ బీస్ట్ నైరుతి చైనాలోని ఎనిమిదేళ్ల ఎద్దు బరువు నాలుగు వేల నూట అరవై పౌండ్లు అలాగే ఈ చైనీస్ బీస్ట్ ఎత్తు ఐదు అడుగుల రెండు అంగుళాలు రెండు వేల పదహారులో స్కైన్యూస్ ఆస్ట్రేలియా ఈ జంతువు రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవు మరియు మూడు మీటర్ల ఛాతిని కలిగి ఉందని నివేదించింది ఇక బార్ఫోర్డ్ ఫెర్నీ భారీ నాలుగు వేల పౌండ్ల బరువున్న స్థూలమైన ఎద్దుల్లో ఇది ఒకటి ఏడు అడుగుల పొడవైన ఫెర్ని ఒక వయోజన హిపోపటమస్ బరువుతో ఆకట్టుకునే ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక యువరాజ్ హర్యానాకు చెందిన సూపర్ బుల్ యువరాజ్ దీని పేరు కురుక్షేత్రంలోని సునారియో గ్రామానికి చెందిన కర్మవీర్ సింగ్ యజమాని భారత క్రికెట్ స్టార్ పేరు పెట్టుబడిన ఐదు అడుగుల ఏడు అంగుళాల పొడవు మరియు మూడు వేల మూడు వందల ఆరు పౌండ్ల యువరాజు అతని యజమాని యొక్క విలువైన ఆస్తి యువరాజ్ని భారత్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ చీఫ్ అయిన ఇంద్రజిత్ సింగ్ ఛాంపియన్ బ్రీడింగ్ ఎద్దుగా అభివర్ణించారు ఇక ఫీల్డ్ మార్షల్ మూడు వేల రెండు వందల పౌండ్ల బరువు మరియు ఆరు అడుగుల ఐదు అంగుళాల పొడవుతో ఫీల్డ్ మార్షల్ గ్రేట్ బ్రిటన్లోని అతిపెద్ద ఎద్దుల్లో ఒకటిగా ప్రకటించబడ్డాయి అలాగే నిక్కర్స్ నిజానికి మూడు వేల పౌండ్ల బరువు మరియు ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉండే స్టీర్ ఎద్దు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి